మోషేకు దేవుడు ఏమండి ఆనాడు ఏమండి ప్రత్యక్ష గుడారాన్ని గుర్చిన నమూనాని ఇచ్చి మోషే నువ్వు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి అని చెప్పన్నాడు. దేవుని యొక్క మహిమ దిగి వచ్చినట్లు. సో మోషేకు దేవుడు ఏ తుమ్మకర్ర వాడమన్నాడో, ఏ కర్ర వాడమన్నాడో, ఏ మెటల్ వాడమన్నాడో, ఏ మెటీరియల్ వాడమన్నాడో, ఏ క్లోత్ వాడమన్నాడో, ఏ లెదర్స్ వాడమన్నారో, ఏ కలర్స్ వాడమన్నాడో, ఏ పొడవు వాడమన్నాడో, ఏ వెడల్పు వాడమన్నారో, ఎంత ఎత్తు వాడమన్నాడో, దేవుడు ప్రతిదీ పర్టిక్యులర్గా అన్ని కూడా డిజైన్ దేవుడు మోషేకి ఇచ్చిన తర్వాత మోషే ఈ ప్రకారంగా నువ్వు ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయాలన్నప్పుడు మోషే దేవుడు చెప్పినట్లుగా అంత క్రమ పద్ధతిలో చేసి ఎప్పుడైతే ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేశాడో అప్పుడు అక్కడికి దేవుని యొక్క మహిమ దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూసారా, అంతకుముందు కర్రలు ఒక పక్కన, గుడ్డలు ఒక పక్కన, ఎక్కడో అక్కడ ఉంటే అక్కడికి దేవుని యొక్క మహిమ దిగిరాలా? అది ఎప్పుడైతే ఒక పద్ధతిలో క్రమపరచబడి కట్టబడిందో అప్పుడు దేవుని మహిమ అక్కడికి దిగి వచ్చింది. సో అలాగే మన జీవితంలో కూడా ఒక క్రమం అనేది లేనప్పుడు దేవుని యొక్క మహిమ లేక దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేవి మన గృహంలోనికి కూడా రావని సంగతి మనం తెలుసుకోవాలి. నిర్గమకాండం 40వ అధ్యాయం 33 నుంచి 34 వచనాలు ఒక్కసారి చూడండి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేశాను. అలాగున మోషే ఏం చేశాడు? పని సంపూర్తి చేశాను. 34వ వచనం, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. హల్లెలూయా. చూసారండి, ఎప్పుడైతే మోషే దేవుడు చెప్పినట్లుగా ఆ గుడారాన్ని ఏర్పాటు చేశాడో అప్పుడు కంప్లీట్ చేసిన అప్పుడు దేవుని యొక్క తేజస్సు అక్కడికి దిగి వచ్చింది. సో ఆదిలో దేవుడు ఈ సృష్టిని ఆశీర్వదించడానికి ముందు మొట్టమొదట దేవుడు క్రమపరిచాడు. అదేవిధంగా మోషేకు దేవుడు చెప్పిన ప్రకారంగా మోషే ఎప్పుడైతే ఆ గుడారాన్ని ఏర్పాటు చేశాడో, ప్రత్యక్షపు గుడారాన్ని కంప్లీట్ చేశాడో అప్పుడు దేవుని యొక్క తేజస్సు ఆ గుడారంలోనికి వచ్చింది. అదేవిధంగా దావీదుకు దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని అనుసరించి యెరూషలేము దేవాలయం ఎప్పుడైతే సంపూర్తిగా కట్టబడిందో, ఎప్పుడైతే అక్కడ పాటలు మొదలయ్యాయో, ఎప్పుడైతే బోరలు మొదలయ్యాయో అప్పుడు దేవుని యొక్క తేజస్సు అక్కడికి దిగివచ్చాను అనే మాట మనం చూస్తున్నాం. కనుక ఈ రోజున మన జీవితంలో కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక గుడారం లేక ఒక ఇల్లు, ఒక చిన్న మందిరం లాంటి నీ ఇల్లు ఆశీర్వదింపబడాలని నువ్వు కోరుకున్నట్లయితే తప్పనిసరిగా నీ ఇంట్లో కూడా దైవికమైన క్రమం అనేది ఒకటి ఉండాలి. ఎప్పుడైతే నీ ఇంట్లో ఆ దైవికమైన క్రమం అనేది ఉంటుందో అప్పుడే నీ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడే దేవుని యొక్క తేజస్సు మీ ఇంటిలోనికి వస్తుంది. అప్పుడే దేవుని యొక్క మహిమ మీ గృహాల్లోనికి వస్తుంది. కనుక ఈ రోజున దేవుని యొక్క మహిమ మీ ఇంటిలోనికి వచ్చేలా మీ ఇంటిని మీరు ఏర్పాటు చేసుకున్నారో లేదో తప్పనిసరిగా మీరు పరీక్ష చేసుకోవాలని మరొకసారి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది.